ఒక 2-3 రోజుల క్రితం మనం చర్చించుకోవటం జరిగింది. ఒక 2-3 రోజుల్లో పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ తగలబోతుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరబోతున్నారు అని, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. వరుసగా మీరు గమనించినట్లయితే వైసీపీకి ఎవరైతే ఎన్నికల సమయంలో టిక్కెట్లు పొందలేకపోయారో వాళ్ళు రాజీనామా చేస్తూ వస్తున్నారు. ముందుగా గుంటూరు వెస్ట్ నుంచి మద్దాళి గిరి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చిలకలూరుపేట నుంచి విడదల రజనీ గారికి అక్కడ టిక్కెట్ ఇవ్వటం జరిగింది. ఇక అలానే పొన్నూరు కిలా రోసయ్య రాజీనామా చేయటం జరిగింది. ఈ స్థానానికి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణకు టిక్కెట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పెండెం దొరబాబు, ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు పిఠాపురంకి. 2004లో బీజేపీ తరపున ఆయన గెలవటం జరిగింది. అలానే 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరలా వైసీపీ తరపునే పోటీ చేసి గెలవటం జరిగింది. అయితే 2024లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా వంగ గీతకు అక్కడ టిక్కెట్ ఇవ్వటం జరిగింది. అయితే అప్పుడే ఈయన అసంతృప్తి వ్యక్తం చేయటం, పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంలో జగన్ ఆయన్ని బుజ్జగించడం జరిగింది. సో దాంతో ఆయన అంటి ముట్టనట్లుగా పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉండటం, ప్రచారానికి కూడా పెద్దగా రాకపోవటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవటం, వంగాగీత ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పటి నుంచో పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గర నుంచి కూడా ఇప్పుడు పూర్తిగా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. 1-2 రోజుల్లో ఏ పార్టీలో చేరతానో చెప్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన జనసేనలోనే చేరబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ఓడిపోయిన తర్వాత వంగాగీత గారు దాదాపుగా ఎక్కడా బయట కనిపించట్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయా లేదా, పిఠాపురాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పట్లో చెప్పటం జరిగింది. మరి అవన్నీ చేస్తున్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి కనీసం ఆమె ప్రశ్నించటానికి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా పిఠాపురంలో ఇక వైసీపీ మనుగడ అనేది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లుగా తెలుస్తుంది. సో ఇది ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితి.